ఏపీ రాజకీయాల్లో పల్నాడు జిల్లా నరసరావుపేట వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారుతుంది. పార్లమెంట్ అభ్యర్థిపై రచ్చకి ఫుల్ స్టాప్ పడింది అనుకునేలోపే అసెంబ్లీ అభ్యర్థి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో వైసీపీ అసమ్మతి నేతలు అంతర్గతంగా సమావేశమవుతుండడం అధిష్టానాన్ని ఆలోచనల్లో పడేస్తుంది. అసెంబ్లీ అభ్యర్థి రేసులో నేను కూడా ఉన్నానని డాక్టర్ బ్రహ్మారెడ్డి బహిరంగంగా ప్రకటించడం సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం కోసం నిజంగా అహర్నిశలు కష్టపడేటువంటి వ్యక్తులు మనందరం కూడా. కానీ ఇవాళ సమస్యలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా. ఆ సమస్యలను తెలుసుకొని పెద్దల దృష్టికి తీసుకువెళ్ళటానికి మాత్రం పెద్దలు బ్రహ్మారెడ్డి గారు గ్రామ గ్రామం తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సమస్యల్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం ఆయన తప్పకుండా చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తా. ఈ క్రమంలోనే పెద్ద తురకపాలెంలోని వైసీపీ అసంతృప్తి నేతలతో గజ్జల బ్రహ్మారెడ్డి చర్చలు జరిపారు. ఎమ్మెల్యే గోపిరెడ్డిపై అసమ్మతి నేతలు మౌనం వీడి బయటకు రావాలి అని పిలుపునిచ్చారు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, తోడుగా నేను ఉన్నానని బ్రహ్మారెడ్డి వ్యాఖ్యానించారు. ఇక్కడ జరుగుతున్న అవినీతి రాజకీయాలు అన్నీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నానని, ఏ క్షణంలో అయినా ఏమైనా జరగవచ్చని ఆయన అన్నారు. మైనార్టీ సోదరులు అందరూ ముందుకు వచ్చి మీ గళం విప్పాలని కోరారు.